Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Bigg Boss contestant la remuneration ento telusa? Full list ide. Television history lo biggest reality show Bigg Boss Telugu season 5 ఊహించినట్లే గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. టీవీ వీక్షకులను ఉర్రూతలూగించింది. తొలి ఎపిసోడ్లోనే ఆసక్తిని కలిగించింది. డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న కంటెస్టెంట్లు, టీవీ అండ్ ఫిలిం ఇండస్ట్రీకి చెందిన కొందరు సెలబ్రిటీలు బిగ్ బాస్ టైటిల్ కోసం తమ వేట మొదలుపెట్టారు. ఒక టైటిల్ కోసం 19 కంటెస్టెంట్లు ఈసారి పోటీ పడుతున్నారు. బిగ్ బాస్ ఇచ్చే టాస్క్లలో తమ సత్తాను నిరూపించుకోవడానికి సమాయత్తమవుతున్నారు. ఇదివరకట్లాగే కరోనా వైరస్ ప్రోటోకాల్స్ మధ్య ఈ బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 మొదలైంది. రియాలిటీ షో ప్రారంభానికి ముందే హౌస్మేట్స్ అందరూ క్వారంటైన్కు వెళ్ళొచ్చారు. క్వారంటైన్ కాలాన్ని పూర్తి చేసుకున్న తర్వాతే వారందరూ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. గత సంవత్సరం అంటే బిగ్ బాస్ సీజన్ 4ను కూడా కరోనా వైరస్ ప్రోటోకాల్స్ మధ్య నిర్వహించిన విషయం తెలిసిందే. కంటెస్టెంట్లకు ఎలాంటి ఆపద రాకుండా నిర్వాహకులు ముందు జాగ్రత్త చర్యలను తీసుకున్నారు. ఎప్పట్లాగే ఈసారి బిగ్ బాస్ హౌస్లో గ్లామర్ డోస్ అధికంగా కనిపించింది. లహరి షారి, సిరి హన్మంత్, ప్రియాంక అలియాస్ తేజ, హమీదా, సీనియర్ నటులు ప్రియా, ఉమాదేవి, అనీ మాస్టర్లతో పాటు యాంకర్ రవి, మానస్ నాగులపల్లి, విశ్వ, నటరాజ్, షణ్ముఖ, జస్వంత్, శ్రీరామచంద్ర, లోబోతో హౌస్ కలర్ఫుల్గా కనిపిస్తోంది, సందడిగా మారింది. వారిలో ఎవరు విజేతగా నిలుస్తారో తెలుసుకోవాలంటే 3 నెలలకు పైగా వేచి చూడాల్సి ఉంటుంది. బిగ్ బాస్ సీజన్ ఎప్పుడు ప్రారంభమైనా మొట్టమొదటిగా డిబేట్ మొదలయ్యేది వారికి చెల్లించే రెమ్యునరేషన్ పైనే. హోస్ట్ అక్కినేని నాగార్జునకు నిర్వాహకులు ఎంత మొత్తాన్ని చెల్లిస్తున్నారు, కంటెస్టెంట్లకు ఎంత రెమ్యునరేషన్ ఇస్తున్నారనే డిబేట్స్, డిస్కషన్స్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్పై జోరుగా సాగుతూ ఉంటాయి. ఈసారి కూడా ఇదే హాట్ టాపిక్గా మారింది. సోషల్ మీడియాలో రెమ్యునరేషన్ డిబేట్స్ పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతున్నాయి. కొన్ని అంచనాల ప్రకారం హోస్ట్ చేస్తున్నందుకు అక్కినేని నాగార్జున 12 కోట్ల రూపాయలను రెమ్యునరేషన్గా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇదివరకు ఆయన 8 కోట్ల రూపాయలను తీసుకోగా ఈ మొత్తాన్ని భారీగా పెంచినట్లు చెబుతున్నారు. కంటెస్టెంట్లలో అత్యధిక పారితోషికాన్ని యాంకర్ రవికి చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. అతనికి ప్రతివారం 2 లక్షల రూపాయల చొప్పున చెల్లించేలా అగ్రిమెంట్ కుదుర్చుకున్నారని సమాచారం. వారి సంపాదనకు అనుగుణంగా ప్రతివారం చెల్లించే రెమ్యునరేషన్ మొత్తాన్ని నిర్వాహకులు నిర్ధారించినట్లు చెబుతున్నారు. బిగ్ బాస్ కంటెస్టెంట్లకు వారం చొప్పున పారితోషికాన్ని చెల్లిస్తారు. పూర్తి జాబితా ప్రకారం యాంకర్ రవి 2 లక్షలు, షణ్ముఖ్ జస్వంత్ 180,000, అనీ మాస్టర్ 180,000, శ్రీరామచంద్ర 160,000, విజయ్ సన్ని 120,000, నటరాజ్ మాస్టర్ 100,000, లహరి షారి 100,000, సీనియర్ నటి ప్రియా 100,000, సిరి హన్మంత్ 100,000, విశ్వ 90,000, హమీదా 80,000, శ్వేతవర్మ 80,000, లోబో 80,000, నటి ఉమాదేవి 80,000, సరయు 80,000, మానస్ నాగులపల్లి 70,000, జెస్సి 50,000, రేడియో జాకి కాజల్ 50,000, ప్రియాంక అలియాస్ తేజకు 50,000 రూపాయలను చెల్లిస్తున్నట్లు సమాచారం.